టీడీపీ మైనారిటీ అధ్యక్షుడిగా షేక్ మహబూబ్ బాషా ప్రధాన కార్యదర్శిగా షేక్ జాఫర్ నియమితులయ్యారు నియామక పత్రాలను నెల్లూరు టీడీపీ సిటీ ఇన్‌చార్జ్ కోటమరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చూపించారు ఈ సందర్భంగా కోటమరెడ్డి వారిని సన్మానించారు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ అభివృద్ధిని గాలికి వదిలేసిన వైసీపీ ప్రభుత్వంపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని ప్రజలు ఇందులో భాగస్వామ్యం కావాలని కోటమరెడ్డి విజ్ఞప్తి చేశారు అధిష్టానం తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీకి మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు మా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గానికి ప్రతి అనుబంధ సంఘాలకు ఒక అధ్యక్షుడు ఉండాలి అది కూడా పనిచేసే వాళ్ళని పెట్టాలి ఎప్పుడు కష్టపడే వాళ్ళు ఉండాలి ఈ పార్టీలో అని ఆయన చెప్పడం అది మేము జిల్లా అధ్యక్షులతో కూడా డిస్కస్ చేయడం దానికి మా షేక్ మహబూబ్ బాషా గారు రంగనాథపేట పార్టీకి చాలా లాయల్గా పనిచేస్తాడు వాళ్ళ మిత్రులందరూ కూడా ఏ ఉద్యమం అన్నా కూడా గట్టిగా అందరు రావడం పార్టీ కోసం పటిష్టమైనటువంటి ఒక నాయకత్వం ఆయన చేస్తూ ఉన్నాడు ఈరోజు అందుకే ఆయన పిలిచి ఆ పదవి ఇవ్వటం జరిగిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను భవిష్యత్తులో మా భాష గారు పైకి రావాలి వారి ఆధ్వర్యంలో నెల్లూరు పార్టీ 28 వార్డులో ఒక మైనార్టీలోనే కాదు ఒక తెలుగుదేశం పార్టీ ఒక స్ట్రాంగ్గా మన తిరిగి ఒక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసే వరకు పోరాటం కొనసాగించాలని కోరుతూ జాఫర్ మొదటి నుంచి పార్టీలో ఉండేవాడు నాతో ఉండేవాడు పాపం ఎప్పుడూ అతనికి పార్టీ అంటే ఒక పిచ్చి అందుకని అతను ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది వీళ్ళిద్దరి కలయికతో ఒక పక్క జెండా వీధి ఒక పక్క రంగనాయలపేట వాళ్ళు మొత్తం కలిసి వీళ్ళు దాదాపు ఇద్దరు ఇంకా 16 మంది కమిటీని వేసుకోవాలా మహబూబ్ బాషా గారు వీళ్ళు తిరిగి జాఫర్ ఇద్దరు ఎక్కడ మంచిగా ఉన్నారో చూసి అందరిని వేసుకోమని చెప్పి కోరుతున్నా తెలుగుదేశం పార్టీ మైనార్టీ అధ్యక్షుడిగా ఇచ్చినందుకు ముందుగా సిటీ ఇన్ఛార్జ్ కోటమరెడ్డి శ్రీనివాసులు గారికి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారికి మా గురువు గారైన శ్రీధర కృష్ణారెడ్డి గారికి ముందుగా వాళ్ళకు పాదాభివందనాలు తెలుపుకుంటూ 28 వార్డులు మైనార్టీ మొత్తం 28 వార్డులు తిరిగి అన్ని వార్డులను మైనార్టీలతో కలిసి మాట్లాడి బలోపేతం చేసి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే వరకు పోరాడతానని తెలియజేస్తున్నాను పార్టీ కోసం నేను ఎంతో కృషి చేస్తున్నాను మా గురుగారు నాకు ఏం పోస్ట్ ఇచ్చినా కూడా నాకు పర్వాలేదు ఎందుకంటే మా శ్రీనివాసరెడ్డి గారు ఉంటే నాకు చాలు ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారికి మరి మా గురుగారైన కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మరి బీదా రవిచంద్ర గారికి మరి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మళ్ళీ శ్రీ కృష్ణారెడ్డి గారికి ఇంకా ఎంతో నాయకులకి అందరికీ నేను నమస్కారం చేస్తున్నాను అందరికీ మైనార్టీలు అంటేనే చిన్న చూపు అయిపోయింది ప్రభుత్వానికి కొన్ని ఆగిపోయింది దుల్హన్ పథకం కానీ ఇమాముళ్ళకి మౌజన్లకు కానీ అన్నీ పోరాడి వీళ్ళకి మా మైనార్టీ తర్వాత వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో మేము పోరాడి వాళ్ళందరికీ వచ్చినట్టు మేము చేస్తామని